పునర్నవి ఇస్ లైక్ షీఈస్ నాట్ మెచ్యూర్డ్ అండి, అండ్ షీఈస్ నాట్ మెంట్ ఫర్ ద గేమ్. నాకేంటంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో జాలేసేసింది, అయ్యో ఈ అమ్మాయి ఇంత సెన్సిటివ్ అయిపోతుంది, ఇంతలా తీసుకొని అందరినీ తిట్టడం అవన్నీ. నాకేంటంటే క్షమించి వదిలేస్తానండి, నాకు గ్రడ్జ్ కానీ అది నేను ఫాలో అవ్వను, నాకు అది ఉండదు. నేను ఎవరి గురించి బ్యాక్ మాట్లాడను, ఎవరు ఏదైనా అనిపిస్తే ఆన్ ద ఫేస్ మాట్లాడతాను, బికాస్ ఆ మాటలకు విలువ ఉండదు. వెనక మాట్లాడితే వేస్ట్ అనమాట, అది విలువ ఉండదు కదా. సో ఏదైనా ఒపీనియన్ అన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తాను. అండ్ పునర్నవికి చెప్పాను, నువ్వు అనవసరంగా నా గురించి ఇట్లా అనుకుంటున్నావు, నేను చాలా వెల్కమ్, నేను ఫ్రెండ్లీగా ఉంటాను, నువ్వు ఫ్రీగా ఉండు, నాతో మాట్లాడు, నేను మాట్లాడుతున్నాను, ట్రై చేశాను, బట్ షీ కుడెంట్ టేక్ ఇట్. ఆల్రెడీ ఒక ఫీలింగ్ తనలో నాటుకుపోయింది, నేను తనతో మాట్లాడను అనుకుని. ఒక్కసారిగా తను నామినేట్ చేయని వారం వచ్చి, హిమజ ఐ రియలీ లైక్ యూ, ప్లే ఫర్ యూ, ఆల్ ది బెస్ట్ అని మాట్లాడింది ఒకసారి. ఓకే, ఐ నో ద రీజన్ వై షీఈస్ టాకింగ్ టు మీ, జస్ట్ బికాస్ ఐ డింట్ నామినేట్ హర్ అని నాకు అర్థమైపోయింది. ఇట్స్ ఓకే, తన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనిపించింది, బికాస్ షీఈస్ నాట్ మెచ్యూర్డ్. ఏ చెప్పినా తను చెప్పింది తను ఏదైతే చెప్తుందో నేను ఇంతే అని, రీజన్స్ చెప్పినప్పుడు నువ్వు వింతే అన్నప్పుడు తనన్న మాటే మేమన్నందుకు తను రిసీవ్ చేసుకోలేదు. ఇంకా దానికి ఏం మాట్లాడదాం తనతోటి.